షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ 122వ డివిజన్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలకు రవికుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బాలు యాదవ్, కుమార్ యాదవ్, రాజు, యాదగిరి, లక్ష్మయ్య, దండశ్రీను తదితరులు పాల్గొన్నారు. మనం ఎట్లా పనిచేయాలి, మరి గత ప్రభుత్వం 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఏమేమి పనిచేసారు ఏంది అది డిస్కస్ చేసినాము. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల చాలా నిరాశగా ఉన్నారు. ఏవి కూడా వాళ్ళు చెప్పేది కూడా అన్నీ చెప్తూనే ఉన్నారు. షాదీ ముబారక్ అని, పింఛన్లు అని, రైతు బాంధవ్ అని, ఇటువంటి అన్నీ కూడా ఎలక్షన్స్ కన్నా ముందు కరెక్ట్ ఎలక్షన్స్ అసలు డబుల్ బెడ్రూమ్ ముఖ్యంగా మా ఏరియాకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 5600 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. వీళ్ళు ఈ రోజు వరకు కూడా 6 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 2017లో 100,000 డబుల్ బెడ్రూమ్లు సిటీలు ఇస్తానన్నాడు. అర్బన్ రూరల్ అర్బన్లో 100,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పి ఇలా చాలామంది బాధపడుతున్నారు. ప్రజలందరికీ కూడా మేము తప్పకుండా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గుణపాఠం టీఆర్ఎస్ పార్టీకి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు శ్రీలింగపల్లిలో 10 డివిజన్లు ఉన్నాయి. మ్యాక్సిమం యువతకే మేము టికెట్ ఇస్తున్నాం ఈసారి. ప్లస్ యువతకి టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రామిసింగ్ చేసింది. యువత కోసం ఇంటింటికో ఉద్యోగం ఉన్నది. మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 3,000 కాంగ్రెస్ పార్టీ 3,000 రూపాయలు ఇస్తా అంటే మీరు 3,016 రూపాయలు ఇస్తా అన్నారు. ఈరోజు వరకు ఏమి ఇవ్వలేదు. ఎలక్షన్ అయిపోయి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు. ఎంప్లాయ్మెంట్ కరోనా సంక్షోభం వల్ల ప్రజలు ఉన్న జాబ్లన్నీ చూసిపోయినాయి, రెస్టారెంట్లు బంద్ అయిపోయినాయి. మరి ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇవైతే ఏవైతున్నాయో అన్నీ కూడా పోయినాయి. ఇవాళ పరిస్థితి చాలా ఘోరమై ఉంది. మరి 3,000 రూపాయలు 3,016 రూపాయలు ప్రభుత్వం ఇస్తా అన్నది యువతకి ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. చాలా ఘోరమైన అసలు ప్రజలు అసలు చాలా బాధపడతా ఉన్నారు. ఎవరిని తట్టినా కానీ చాలా బాధలు ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా లబ్ధి పొందిరు. ఫీజు రీఎంబర్స్మెంటే కానీ, మరి ఆరోగ్యశ్రీయే కానీ, ఇట్లా ఎన్నో రకాలుగా. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేము. తప్పకుండా యువత అంతా కూడా బాధపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పాలనలు అని చెప్పి నేను తెలియదు.